లక్ష ఇరవై ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టాలి ఇవాళ దాదాపుగా లక్ష కోట్లు ఎస్సీ ఎస్టీలకు బకాయి పడ్డాడు బిడ్జా నీ ఇల్లు అరాజు పెడతాం నీ తలుపులు ఊడబెరక్క ఎస్సీ ఎస్టీలకు లక్ష రూపాయలు ఏదైతే లక్ష కోట్లు బకాయి ఉన్నావో అవన్నీ కట్టాల్సిందిగా ఇవాళ నేను డిమాండ్ చేస్తున్న ఈ వేదిక మీద నుంచి అదే విధంగా మిత్రులారా మహిళల సంగతి నేను చెప్పాల్సిన పని లేదు పావులా వడ్డీ లేదే లేదు మహిళల నడ్డి విరిసిండు ఇయాల బడులు మూసిండు బార్లు తెరిచిండు గ్రామాలల్లో బెల్ట్ షాపులు వచ్చినాయా తెలంగాణ రాకంటే ముందు తెలంగాణ వచ్చిన మొదటి సంవత్సరంలో తెలంగాణలో మద్యం ద్వారా ఉన్న ఆదాయం పదివేల ఎనిమిది వందల ఎనభై మూడు కోట్లు కానీ ఇవాళ తెలంగాణ మద్యం ఆదాయం ఎంతో తెలుసో మిత్రులారా మా ఇంగ్లలో ఉండే ఆడపడుచులు మా సోదరి మనలు ఆలోచన చేయాలి మా అమ్మలు మా అక్కలు మా చెల్లెండ్లు మా పెద్దమ్మలు ఆలోచన చేయండి కుటుంబాలు చితికిపోవడానికి నేరాలు జరగడానికి ఘోరాలు చేయడానికి కుటుంబం ఆర్థికంగా దెబ్బ తినడానికి మీ పిల్లల చదువులు లేకపోవడానికి తాగుడుకు బానిసలు కావడం కాదా ఇవాళ ఈ రాష్ట్ర ఆదాయం ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు మద్యం ద్వారా ఆదాయం తీసుకుంటున్న దుర్మార్గుడు తాగుబోతు నీచుడు నికృష్టుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాదా ఆలోచన చేయండి మూడు కోట్ల అరవై లక్షలు ఉన్న జనాభా ఇవాళ నాలుగు కోట్లయింది జనాభా పెరగలేదు కానీ మద్యం ఆదాయం మూడు వందల శాతం పెరిగింది అంటే పాటలు తాగటంతో ఆపు తాగిస్తుండు ఆపు తాగటంతో ఫుల్లు తాగిస్తుండు ఏం తాగడంతో మొత్తం తాగిస్తుమాలల్లా మా మిత్రులు చెప్పాలే యువకులు గక్కడ ఇప్పటి దగ్గర లొల్లి నేను అడుగుతున్నాను పన్నెండు రోజులు వచ్చిన అలా మందులు అవుతలేడే ఊర్లలో తెలంగాణలో తాగుబోతులకు బ్రాండ్ అంబాసిడర్గా కేసీఆర్ మారలేదా తాగుబోతుల కేసీఆర్ బ్రాండ్ అంబాసిడర్ అయితే సినీ ప్రముఖులు డ్రగ్స్ కోసం ఇవాళ అందరినీ పిలుస్తారు ఆ సినిమా వాళ్ళతో ఎవడే తిరిగేది డ్రామారావు కాదా ఇవాళ డ్రగ్స్ కేసులో పిలుస్తున్న సినిమాల వాళ్ళు ఎవని దోస్తులు తండ్రి తాగుబోతులకు బ్రాండ్ అంబాసిడర్ అయితే డ్రగ్స్ తీసుకున్నడానికి రామారావు బ్రాండ్ అంబాసిడర్ అయ్యిండయా ఇలా కోర్టులో అఫిడవిట్ వేసింది నిన్న ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మేము ఏం సమాచారం మేము మేమేం సహకరించాం ఈడీ వాళ్ళు ఇష్టం వచ్చింది చేసుకోండి నేను అడుగుతున్న కేసీఆర్ని గజ్వేల్ గడ్డ మీద నుంచి కూతవేటు దూరంలో ఫామ్ హౌస్లో ఉన్న కేసీఆర్ నేను అడుగుతున్నా ఆయన టీవీ కానీ చూస్తుంటాడు ఏడ దొరకకపోతే యూట్యూబ్లు చూస్తా లేకపోతే మా ఇంటెలిజెన్స్ అధికారులు వీడియో తీసి ఆయనకు చూపిస్తుంటారు కేసీఆర్ గారు ఒక తండ్రిగా ఆలోచన ఒక తాతగా ఆలోచన మీ మన్మన్లు మీ మన్మరాలు బడులలో చదువుకుంటున్నారు చిన్న చిన్న పాఠశాలలలో ఏడో తరగతి ఎనిమిదో తరగతి చదువుకునే పిల్లలు ఈరోజు గంజాయి మత్తులో మునుగుతున్నారు డ్రగ్స్ తీసుకుంటున్నారు ఇలా మనకు అధికారం ఉండొచ్చు కాక ఈ తెలంగాణ ప్రాంతాన్ని ఈ బిడ్డలను ఈ ఆడపిల్లలను డ్రగ్స్ కో గంజాయికో బానిసలు చేస్తే రేపు భవిష్యత్తులో తెలంగాణ సమాజం అంతా అయిపోతే ఇంత దుర్మార్గమైన చర్యలు జరుగుతుంటే నువ్వు ఎందుకు మిన్నకుంటూ ఉన్నావు ఫామ్ హౌస్లో పండుకున్నావు అని చెప్పి నేను ఈ ముఖ్యమంత్రిని అడుగుతున్నా విచారణ చేస్తే నీ భయం ఏందని నేను అడుగుతున్నా ఉక్క సెంటర్లు మట్కా సెంటర్లు గుట్కా సెంటర్లు నీ పాలనలో ఇంత దుర్మార్గాలు జరుగుతుంటే కేవలం ఆదాయం కోసమే ఇవాళ నువ్వు ప్రభుత్వాన్ని నడుపుతున్నావు వ్యాపారం కోసమే నీ కుటుంబం బతుకుతుంది అన్నట్టుగా ఇవాళ తెలంగాణలో ఉంది మీకు ఏ మాత్రం మనిషిగా మనసు లేదా చీమురెత్తురు లేదా ఇంత దుర్మార్గమైన పాలన జరుగుతుంటే నువ్వు నిఘా పెట్టాల్సిన అధికారులను రాజకీయ నాయకులను అరెస్ట్ చేయడానికి ఉపయోగిస్తున్నావు తప్ప పరిపాలన మీద దృష్టి పెడుతున్నావు అని నేను అడుగుతున్నా కాబట్టి ఇవాళ సోదరులరా రాసుకుంటే అంతా చెప్పుకుంటే భారతం అంతా వరకు నేను చెప్పిన ఓడవని దుఃఖం ఇయ్యాల తెలంగాణలో ఉన్నది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తొలి తెలంగాణ ఉద్యమం ప్రపంచానికి తెలంగాణ గొంతునిపించింది రెండు వేల తొమ్మిది మళ్ళీ తెలంగాణ ఉద్యమం భౌగోళిక తెలంగాణను సాధించుకున్నాం ఇవాళ దశ తెలంగాణ ఉద్యమానికి నడువు బిగించాలే పంతొమ్మిది నెలలు పంతొమ్మిది నెలలు బూత్కు తొమ్మిది మంది కార్యకర్తలు నడు బిగించాలి ఇంట్లో అమ్మకు నాయనకు అక్కకు చెల్లెలకు చెప్పండి కుటుంబానికి సెలవు పెట్టండి పంతొమ్మిది నెలలు తెలంగాణ కోసం అంకితం కాండి దశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరిల్సిన బాధ్యత ఈ తెలంగాణ గడ్డ మీదకి వచ్చిన ప్రతి యువకుడికి ఉన్నది మా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా రాబోయే పంతొమ్మిది నెలలు ఈ తెలంగాణ భవిష్యత్తు నిర్ణయించబోతుంది రాబోయే పంతొమ్మిది నెలలు ప్రపంచంలోనే తెలంగాణను నెంబర్ వన్ గా